నిరూపించబడినది కావున అమర్ అనబడే అమరలింగం 12 సంవత్సరాల వయసు పైబడి ఉండటం వల్ల అమర్ను జువనైల్ డిటెన్షన్ స్కూలుకు పంపమని ఆదేశిస్తూ 12 సంవత్సరాల దిగువ వయసు గల పులి అనబడే బాలసుబ్రహ్మణ్యానికి తల్లిదండ్రులు సంరక్షకులుగా ఎవరూ హాజరు కాని కారణంగా ఇతన్ని కూడా అదే స్కూలుకు పంపి 12 ఏళ్లు వచ్చే వరకు మంచి బుద్ధును నేర్పించవలసిందిగా కోర్టు తీర్పు ఇవ్వడమైనది. ఏంటన్నా కాలు నొప్పిగా ఉందా? అవునరా, నిలబడ్డానికి కూడా కుదరట్లేదు. నా భుజం పట్టుకో. నీలు కాలు నొప్పి తగ్గిపోయి ఉంటుందా అన్న? అరే నడ వెళ్దాం. అయిపోయిందా? షెడ్కి పోవచ్చా? ఆ వెళ్దాం వెళ్దాం, కానీ పనికి కాదు, బడికి. బడికా? పలక పిలుపు ఇస్తారా? ఇస్తారు ఇస్తారు, తన్ని తలస్థానం కూడా ఇస్తారా? అడు వస్తాను మేస్త్రి. మేస్త్రి, నేను షెడ్కి వెళ్దామంటే వాళ్ళు నన్ను వదలట్లేదు, బడికి తీసుకెళ్తామంటున్నారు. ఆ పంచర్ షాప్ అప్పారావు లేడు, డాల్ఫిన్ టైర్ని మంగళవారం ఇస్తా అన్నాడు మేస్త్రి. సెలవిస్తే షెడ్కి వచ్చేస్తా మేస్త్రి. సార్, ఈ పిల్లలు అలాంటి తప్పు చేస్తుండరు సార్. సార్, నా షెడ్ జామీన్ గా పెట్టుకుని పిల్లల్ని వదిలిపెట్టండి సార్. పోయా, జడ్జిమెంట్ ఇచ్చాక జామీన్ ఇవ్వడానికి వచ్చావు, ఇన్నోళ్ళు ఎక్కడికి వెళ్ళావు? ఒక్కసారి అన్నం పెట్టిన వాడి దగ్గర జీవితాంతం కుక్కలా పడుంటారు సార్ వీళ్ళు. బుద్ధి ఇంకా మారలేదు. వీళ్ళని మారుస్తా ఉంటూ కడ తెరచకండి సార్, మీకు చేతులెత్తి మొక్కుతున్నా. వాళ్ళని తీసుకురండి. రండి. పులి, అమర్, నీలు 3 ఖైదీలు. వీళ్ళు స్వేచ్ఛ లేని బాలలు. ఆ ఒక్కరోజు పొందారు ఎన్నెన్నో మధుర స్మృతులు. మళ్ళీ బందీలైపోయారు ఆ 3 ఖైదీలు. వాళ్ళు ఓ కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టారు. అక్కడ కూడా వాళ్లకు నిజమైన ప్రేమ దొరకనే లేదు.
బాల్కనీ బాల్కనీ బాల్కనీ, 40 ఉందా 40 ఉందా 40 ఉందా, బాల్కనీ బాల్కనీ బాల్కనీ, 40 ఉందా 40 ఉందా 40 ఉందా, సార్ టికెట్ కావాలా టికెట్, 40 ఉందా 40 ఉందా, బాల్కనీ బాల్కనీ టికెట్ సార్ టికెట్, 40 ఉందా, ఎవరికి కావాలి సార్ ఎవరికి కావాలి, 40 ఉందా 40 ఉందా, బాల్కనీ సార్ బాల్కనీ సూపర్ హిట్ సినిమా, బాల్కనీ బాల్కనీ, 40 ఉందా 40 ఉందా 40 ఉందా, బాల్కనీ సార్ బాల్కనీ, 40 ఉందా 40 ఉందా సార్, ఎవరికి కావాలి, 40 ఉందా, బాల్కనీ 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 సార్ బాల్కనీ, బాల్కనీ సార్ బాల్కనీ, ఎవరికి కావాలి, 40 ఉందా 40 ఉందా, బాల్కనీ సార్ టికెట్ కావాలా, 40 రూపాయలది 100. ఏంట్రా బ్లాక్ టికెటా? కాదు సార్, సినిమా టికెటే, కొత్త సినిమా సార్, నిన్నే రిలీజ్ అయింది, మస్తుగా ఉంటుంది సార్, రష్ ఎలా ఉందో చూసారా, టికెట్లు దొరకవు, ఏదో ఫ్యామిలీతో వచ్చారు కదా, 10 రూపాయలు తక్కువ చేసిస్తా. ఒరే సార్ ఎవరో నీకు తెలుసా, ఈ సినిమాకి కథా మాటలు రాసింది ఈయనే. అయితే ఇంకా 50 రూపాయలు ఎక్కువ ఇవ్వండి. దీనికి ఏమి ఇస్తారా? పులికే పులి స్టాప్ పెడుతున్నాడు ఈయన, నన్ను వదిలేడు మాస్టరు. హెడ్ గారు ఈయన బ్లాక్ టికెట్లు అమ్ముతున్నాడు, పట్టుకొని లోపలేయండి. కొట్టారంటే చూడు. ఇదిగో తీసుకో, జరగండి జరగండి, బాల్కనీ వందా బాల్కనీ వందా, 40 వందా 40 వందా, బాల్కనీ వందా బాల్కనీ వందా, 40 వందా 40 వందా, బాల్కనీ వందా బాల్. రా అన్ని అమ్మేసావా? లేదన్నా, బోనీలే కాలే, బీడి 50 టికెట్లేదా బా, బీడి ఇవ్వనా. ఇది ఎంత ఉంటుంది? ఎరా జేబు కొట్టేసావా? లేదు కింద దొరికింది. కొట్టినే అన్ని అబద్ధాలే, రూట్ మార్చావంటే పైకి రాలేవు. రూటే మార్చలేదన్నా, ఈ సినిమాకి కథా మాటలు రాశాడే ఆయన దగ్గర కొట్టేశా, లేకపోతే మనకే బ్లాక్ టికెట్లు అమ్ముతాడా? ఏం కావాలబ్బా? ఓ టికెట్ ఇవ్వు, డబ్బు తీ ముందు. తీసుకో. ఏం సినిమా అన్న, జనం ఇంతమంది వచ్చారు. చదువుబే, జైల్లో చదువుకున్నావుగా. ఈ కలిపి చదువు. అక్కడ అంతే నేర్పించి బయటకు పంపేశారు. ఈ మొహం ఎక్కడో చూసినట్టుందే. అవునరా, నాకు అలాగే అనిపిస్తుంది. అరే మన నీళ్ళు. చీచి, అది నీలు కాదురా, ఇంకెవరో, మన నీలు చిన్నపిల్లరా, తనకి సినిమాలో నటించడం నచ్చదు. యాక్షన్! ఇప్పుడు నీలా వాళ్ళ అమ్మ కోరిక మీద నీలాశ్రీ అని పేరు మార్చుకుని పెద్ద నటిగా మారింది. రోజూ 18 గంటలు షూటింగ్లో బిజీ. ఆ మధ్యలో ఏకాంతంగా ఉన్నప్పుడు ఆమె స్వచ్ఛమైన ప్రేమ కోసం ఏడుస్తూ ఉంటుంది. అమర్, నీలా పెద్ద నటి అయ్యిందన్న నిజం తెలిసి తను జీవితంలో ముందుకు వచ్చే తీరాలన్న నిశ్చయంతో పులి ఆటోమొబైల్స్ అనే షాప్ పెట్టి దొంగ కారు స్పేర్ పార్ట్లు సగం ధరకి అమ్ముతున్నాడు. వాడికి పోలీస్, జైల్, కేస్ అన్నవి మాటమాటకి ఎదురై అలవాటైపోయాయి. పెద్ద నటిగా మారింది. రోజూ 18 గంటలు షూటింగ్లో బిజీ. ఆ మధ్యలో ఏకాంతంగా ఉన్నప్పుడు ఆమె స్వచ్ఛమైన ప్రేమ కోసం ఏడుస్తూ ఉంటుంది. అమర్, నీలా పెద్ద నటి అయ్యిందన్న నిజం తెలిసి తను జీవితంలో ముందుకు వచ్చే తీరాలన్న నిశ్చయంతో పులి ఆటోమొబైల్స్ అనే షాప్ పెట్టి దొంగ కారు స్పేర్ పార్ట్లు సగం ధరకి అమ్ముతున్నాడు. వాడికి పోలీస్, జైల్, కేస్ అన్నవి మాటమాటకి ఎదురై అలవాటైపోయాయి. పులి తాను అనాథ కాదు, తల్లి తండ్రి ఉన్నారు, ఎక్కడో ఒక ఊర్లో ఉంటున్నారు. ఏనాటికైనా తన కలలో కనిపించే అమ్మను కలిసే తీరుతాను అని నమ్ముతున్న పులికి ఒక సెప్టెంబర్ నెలలో వర్షం రోజున తన తల్లిలా ఉండే ఆమెను వెంబడిస్తూ బస్సు కింద పడి ప్రాణాలు వదిలాడు.